ఆయనకి సిఎస్ఆర్ వస్తుంది, మీరు వస్తారు బిల్డర్ అసోసియేషన్ దాంట్లో క్రీడా వైట్లో వస్తుంది చూడండి, శేఖర్ రెడ్డి అని సిడిఆర్ హాస్పిటల్ మీకు ఐడియా ఉంటుంది, వాళ్ళ తమ్ముడు శేఖర్ రెడ్డి, ఆయన వాళ్ళ మేనల్లుడు దయాకర్ రెడ్డి గారేమి మాలకొండ అల్లుడు, ఆయన తమ్ముడు శేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరు అనుకొని ఆయన ఇద్దరు 60,000 జాబులు చేస్తున్నారు, వీళ్ళిద్దరు అనుకొని సిద్ధార్థకు తీసుకెళ్ళారు. సిద్ధార్థ కాలేజీకి పోతే మేము లేటుగా మేము వచ్చాం, ఆగస్టులో ఇప్పుడు వెళ్ళాం మేము కాలేజీకి, అప్పుడు ఉంది ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ ఒక్కటే, సిద్ధార్థ కాలేజ్ ఒకటే ఉంది. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఆ ప్రిన్సిపల్ గారు మా మాలకొండకి దగ్గరైనా కూడా లేటుకు పోయినాక క్లోజ్ అయినకపోతే ఏమొస్తాయి, ఇట్లా లేటుకు వచ్చారు రెడ్డి గారు మీరు ముందు రావాల్సింది, బాగా డిమాండ్ ఉంది ఇవ్వలేనని అని చెప్పాను. ఇక మా మాయకి ఏంటంటే కొంచెం బిజినెస్ ఈ బ్యాంకు ఫీజు కాదు బాగా ఇంట్రెస్ట్, ఆయన అప్పుడు ఆలోచించి ఏమన్నారంటే మనం కాలేజీ పెట్టచ్చు కదా, గవర్నమెంట్ చెన్నారెడ్డి గారు మనకి ఏదో రూపంలో పట్టుకొని మనం కాలేజీ ఎందుకు పెట్టుకోకూడదని ఆలోచించాడు ఆయన. సరే అంటే అక్కడ హోటల్ అనుకున్నారు, పోయి ఇంకా వరంగల్ పోయి మీటింగ్ పెట్టుకున్నారు. వరంగల్లో మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న పెద్దల్ని డోనేట్స్ ఆ రోజుల్లో 20,000 నాకు తెలిసి ఒక 20 మంది కలిసి 20,000 కాడికి అనుకొని 4 లక్షలు అనుకొని కాలేజీ పెట్టాలని చెన్నారెడ్డి గారి దగ్గర వీళ్ళందరూ వెళ్ళారు. అంటే పోయిన వాళ్ళు ఎవరో తెలియదు, అనుకున్న వరకు నాకు తెలుసు, వేకశల హోటల్లో మీటింగ్ పెట్టుకుని వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్తే మరి నా అక్కడికి మేము పోలేదు కానీ నాకు తెలిసింది అప్పుడు ఏంటంటే ఆయన మీకు వరంగల్లో పర్మిషన్ ఇవ్వను, మీకు హైదరాబాద్లో పెడితే పర్మిషన్ ఇస్తానన్నాడు. అట్లా వరంగల్లో కాకుండా చైతన్య భారతి, అక్కడ ఈ చైతన్య భారతి రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళు కొంతమంది చేశారు, వేరే వాళ్ళు పెట్టి అప్లై చేశారు. సార్ మీకు రిజిస్ట్రేషన్ టైం లేదు కాలేజ్, అక్కడ మీకు సెప్టెంబర్, అక్టోబర్కి వచ్చాం, టైం లేదు మరి నెక్స్ట్ ఇయర్ అయితే అందుకని ఇమీడియట్గా అయితే ఆ రిజిస్ట్రేషన్ ఏదో ఉంది దాని పేరు పెట్టుకుని ఆ కమిటీ ఈ కమిటీ కలిపి చైతన్య భారతి వరంగల్ కమిటీ మొత్తం పక్క పోయారు. ఆ పెద్ద హైదరాబాద్లో ఉన్న పెద్దలు పెరుగు శివారెడ్డి గారు, ఐ స్పెషలిస్ట్ ఉన్నారు పెద్ద ఆయన బిఎన్ రెడ్డి గారు, ఆ పెద్ద పెద్దలందరూ కూడా చీఫ్ జస్టిస్ మాధవరెడ్డి గారు, ఆ పెద్దలు హైదరాబాద్ అందరూ బిగ్ షాట్ వాళ్ళంతా, వాళ్ళందరూ కమిటీలకు వచ్చి వరంగల్ అంతా పక్కపోయారు. అట్లా కాలేజీ స్టార్ట్ చేసి ఆ కాలేజీ ఫస్ట్ నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఆ విధంగా ఇంజనీరింగ్ ఈ సైడ్ లైన్ రావడం జరిగింది. కానీ మా మామయ్యకి పాలిటిక్స్ అసలు పడదాయని, అంటే ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఫస్ట్ నుంచి, మా విలేజ్లో కమ్యూనిస్టులు, మా విలేజ్ దగ్గర మా అమ్మల తరపులంత కమ్యూనిస్టులు, మేము కాంగ్రెస్ ఉండేవాళ్ళం, అట్లా ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఫస్ట్ నుంచి కూడా. నన్ను రాజకీయాల్లో ఉన్నా అని చెప్పి కాలేజీలో నేను కాలేజీలో యాక్టివ్గా ఉండేవాడిని, కానీ ఆ టైంలో నా మీద ఆయన ప్రాబ్లం ఉందని చెప్పి కాలేజీలో సూపరింటెండెంట్ కూడా మా దగ్గర మా ఫ్రెండ్, ఈ కాలేజీలో యాక్టివ్గా సైడ్ ఉన్నా కానీ డైరెక్ట్గా రాలా. అదే టైంలో కిరణ్కుమార్ రెడ్డి గారు కూడా మన నిజాం కాలేజీలో ప్రెసిడెంట్కి పోటీ చేశారు. ఆ సిబిఐటి కాలేజ్ ఫస్ట్ ఏవీ కాలేజీలో ఉండేది, ఫస్ట్ ఇయర్స్ పక్క పక్కన కాలేజీలే. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏవి మన నిజాం కాలేజీలో ప్రెసిడెంట్కి పోటీ చేశారు. ఈ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు డిగ్రీ, నేను ఇంజనీరింగ్, డిగ్రీ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ తర్వాత వెళ్ళా నేను డిగ్రీ, వాళ్ళు డిగ్రీ నా 4 years గ్యాప్ ఉంటుంది. అక్కడ కాలేజీలో ఉన్నప్పుడు సేమ్ పక్క పక్క కాలేజీలు, ప్లస్ ఏంటంటే ఆ కాలేజీ సిబిఐట్లో ఆ రోజు డొనేషన్ కొట్టించిన వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు పిల్లలే, దాదాపు తెలంగాణ పెద్దోళ్ళంతా రెడ్డి పిల్లలే, రెడ్డి హాస్టల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కిరణ్ కుమార్కి యాక్టివ్గా ఎలక్షన్ చేస్తారు.